నమస్కారం, నేను కృష్ణసాగర్ రావు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సమన్వయ సమితిలపై ప్రజల్లో నెలకొన్న చాలా అనుమానాలని నివృత్తి చేశారు. వారికి తెలుసో తెలవకో ఏ ముసుగులో అయితే రైతు సమన్వయ సమితిలని ఏర్పాటు చేశారో ఆ ముసుగుని వారికి వారే తొలగించడం జరిగింది. ఆవేశంలో మాట్లాడుతూ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ కేసీఆర్ గారు నిజాలని బట్టబయలు చేశారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది, రైతు సమన్వయ సమితిలు అన్నవి టీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలు అని మేము చెప్పడం జరిగింది. దాన్నే నిజం చేస్తూనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే రైతు సమితిలలో పెట్టినాము, అంతే పెడతాము, బాజాప్త పెడతాము అని చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం కేసీఆర్ గారు. మీరు అదే చేయదలుచుకుంటే టీఆర్ఎస్ భవన్ నుంచి చేయొచ్చు, ప్రగతి భవన్లో కూర్చొని ఎందుకు చేస్తూ ఉన్నారు? టీఆర్ఎస్ భవన్ నుంచి మీరు ఒక నిర్దేశాన్ని, ఒక ఆదేశాన్ని మీ పార్టీ కార్యకర్తలకు పంపించుకొని, పార్టీ నాయకులకు పంపించుకొని, మీరు పార్టీ కార్యక్రమాల కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, కానీ ఎన్నికల కోసం మీరు జియో రిలీజ్ చేసి, ఒకటి కాదు రెండు జియోలు రిలీజ్ చేసి, అది ఒక ప్రభుత్వ కార్యకలాపంగా, ఒక ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రభుత్వం రైతుల్ని పట్టించుకునే కార్యక్రమంగా మీరు దానికి ఒక కలరింగ్ ఇచ్చి ఆ ముసుగులో మీరు గుద్దులాట చేసుకోవడం అవసరమా? ఇది సవ్యమా? ఇది సబబా అని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కోరుతా ఉన్నారు. అసలు ప్రభుత్వానికి పార్టీకి ఏమన్నా మధ్యలో ఒక లక్ష్మణ రేఖ ఉందా? అసలు ఏ రేఖ అయినా ఉందా కేసీఆర్ గారు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వము పార్టీ ఒకటే అని మీరు చెప్తా ఉన్నారు. నిన్న అసెంబ్లీలో మీరు ఒక సభాధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకుడిగా కంటే ఒక టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాట్లాడినట్టు కనబడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీ వైఖరిని తప్పుపడతా ఉన్నది, మీ రాజ్యాంగ విరుద్ధమైన మీ పోకడను తప్పుపడతా ఉన్నది. రైతులను మోసం చేసి వాళ్ల పేరు మీద ఎన్నికలకి సమాయత్తమయ్యే ఒక కృషి మీరు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. రైతుల గోసని పట్టించుకోకుండా రైతు సమన్వయ సమితిలు మీ పార్టీలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడానికి మాత్రమే మీరు చేశారు అన్నది నిన్న మీకు మీరే చెప్పడం అన్నది ఒకవైపు హాస్యాస్పదం అయితే ఇంకొక వైపు చాలా బాధాకరమని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది, ఇట్లా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఏమాత్రం వ్యత్యాసం లేకుండా అన్నీ కలుపుకొని మీరు ఒక కిచిడి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారో, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు నడవదు, ప్రజలు మిమ్మల్ని గద్దె దింపే సమయం చాలా దగ్గరలో ఉన్నదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.